సాధించిన విజయానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్మూర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు, అప్డేట్స్ మారుతా ఉన్నాయి. ఒక రకంగా కార్పొరేషన్ లో అయితే టీడీపీ ఇంకా ఎక్కడ బోని కొట్టలేదు, మున్సిపాలిటీలు మాత్రం రెండు మున్సిపాలిటీలని సాధించుకుంది, మైదుకూరు అలాగే తాడిపత్రి. ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు? మీ దగ్గర ఏమైనా తాజా అప్డేట్స్ ఉన్నాయా? ఏంటి వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఇప్పుడు వరకు వచ్చిన ఫలితాల వరకు అయితే కేవలం రెండే రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ, అది కూడా స్వల్ప ఆధిక్యంతో చేజిక్కించుకున్నట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. కడప జిల్లా మైదుకూరుకు సంబంధించి కావచ్చు, అనంతపురం జిల్లా తాడిపత్రికి సంబంధించి కావచ్చు, అది కూడా కేవలం స్వల్ప మెజార్టీ, మాకంటే ఒకటి రెండు వార్డులు అదనంగా వైసీపీ కంటే గెలిచినటువంటిది. అంటే అక్కడ ఎక్స్ అఫీషియల్ మెంబర్లు గా ఎమ్మెల్యే ఎంపీ కూడా ఉంటారు కాబట్టి రేపొద్దున అక్కడ ఇంకా ఏంటనే పరిస్థితి తర్వాత ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత మనం చేయొచ్చు. ఈ రెండు చోట్ల తప్ప ఇంకెక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యతను కనపరిచేటటువంటి అవకాశం అక్కడ లేదు. ఈ రెండు చోట్ల కూడా కేవలం స్వల్ప ఆధిక్యతో ఉంది. అదే ఇక్కడ అది మాకు సంబంధించినటువంటి అక్కడ ఏదన్నా క్యాండిడేట్ సెలక్షన్స్ వల్ల ఇబ్బంది జరిగిందా ఏంటనే తర్వాత మేము ఇవన్నీ ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తిగా దానికి సంబంధించిన రివ్యూ అనేది పెట్టుకుంటాం. ఈ కార్పొరేషన్లకు సంబంధించి మేము ముందే చెబుతా ఉన్నాం, 12 కార్పొరేషన్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోంది అని. దానికి సంబంధించిన ఆల్రెడీ 80% ఫలితాలు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు వచ్చేసినాయి. అంటే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఒక్క కార్పొరేషన్ లో కూడా వైఎస్ఆర్సీపీకి దరిదాపులుగా వచ్చేటటువంటి అవకాశం కూడా ఎక్కడా లేకుండా పోయింది. సాక్షాత్గా చంద్రబాబు నాయుడు గారు వెళ్లి పర్యటించినటువంటి గుంటూరు, అంటే రాజధాని ఉన్నటువంటి జిల్లా, ఈ రోజు శాసన రాజధాని వైఎస్ఆర్సీపీ గుర్తించిన జిల్లా, చంద్రబాబు నాయుడు గారి గ్రాఫిక్స్ లో చూపించినటువంటి జిల్లా ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించిన దాంట్లో కార్పొరేషన్ లో 10 వార్డులు కూడా గెలుచుకునేటువంటి దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉండిపోయింది గుంటూరు కార్పొరేషన్ అంటే మీకు అక్కడే అర్థమైపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు కూడా చేశారు. అక్కడైతే గుంటూరు జిల్లా ప్రజలకు సిగ్గుంటే, గుంటూరు జిల్లా ఉన్నటువంటి ప్రజలకు పౌరుషం ఉంటే, ఈ ప్రజలకి కానీ నిజంగా ఈ ప్రాంతం మీద అభిమానం ఉంటే, రకరకాల వ్యాఖ్యానాలు చేసి కొంత లబ్ధి పొందాలని ప్రయత్నం చేసినా ప్రజలు తిప్పుకొచ్చినటువంటి తీరు మీరు ఒక్కసారి గమనించండి. అంటే రాజకీయ పార్టీ నాయకులు ఏం చెప్పినా కూడా ప్రజలు వినేస్తారు అనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, మేము విజ్ఞప్తి ఆలోచిస్తాం, మాకు నిజంగా పౌరుషం ఉంది కాబట్టి మేము ఈరోజు నీకు ఓట్లేయట్లేదు అని ఇచ్చినటువంటి తీర్పుని మనం ప్రధానంగా గమనించాలి. అంటే శాసన రాజధాని అయినా, న్యాయ రాజధాని అయినా, లేదంటే పరిపాలన రాజధాని అయినా, ఏ రాజధానిలో అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా వైఎస్ఆర్సీపీకి పట్టం కడతారు అన్నట్టుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఉన్నాం, ఈ రోజు పనిచేస్తా ఉన్నాం. అంటే ఆయన 21 నెలల కాలంలో, అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా ఆయన నేను ఉంటాను అని ఏదైతే చెప్పారో ఆ ప్రామిస్ ఈ రోజు నిలబెట్టుకున్నాడు కాబట్టి ప్రజలు కూడా తీర్పు రూపంలో మాకు ఇది ఇచ్చారు. ఓట్ల ద్వారా జరిగినటువంటి ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. సో ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి మేము ఏమంటా ఉన్నాం, మీరు ఓడిపోయిన తర్వాత రీలైజ్ కండి, 2019లో మీరు ఓడిపోయారు కానీ రీలైజ్ కావాలి. పదే పదే మా మీద బురద కార్యక్రమం చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో, ఇప్పుడు నేను ఇంత మార్నింగ్ నుంచి టీవీలు చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా కూడా వాళ్ళల్లో కనీసం ఓడిపోయాము అన్న ఇది కూడా వాళ్ళకి ఎక్కడ లేకుండా పోయింది. మళ్ళీ తప్పుడు ప్రచారాలు స్టార్ట్ చేస్తాను, దౌర్జన్యం చేశామని, లేదంటే అసలు ఇది ఎన్నికలే కాదని, ఈ ఫ్రీ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగలేదని. అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా రీలేజ్ కావట్లేదు అని అంటే టీడీపీ నేతలు చెప్తున్నారు స్పష్టంగా, మన లైవ్ లోనే చెప్పారు ఇవి ఎలక్షన్స్ కాదు సెలక్షన్స్ అని. సెలక్షన్స్ జరిగాయా? ఎలక్షన్స్ జరిగాయా? ఎలక్షన్స్ ద్వారా జరిగినటువంటి సెలక్షన్స్, ఎలక్షన్స్ ద్వారా ప్రజలు సెలెక్ట్ చేసుకున్నారు క్యాండిడేట్స్. ఈ ఎన్నికలు 20% ఎలక్షన్ జరగకుండానే ఎలక్షన్స్ అక్కడ అవసరం, ప్రజలు సెలెక్ట్ చేసుకోలేదు, వైసీపీ నేతలు సెలెక్ట్ చేసుకున్నారు అనే కదా టీడీపీ ఆరోపిస్తుంది. వైసీపీ నేతలు సెలెక్ట్ చేస్తున్నాం టీడీపీ వాళ్ళంటే సరిపోదు కదా సార్, 20% ఏకగ్రీవ వాళ్ళలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ అసలు వేరే పార్టీ పోటీ చేస్తూ ఏకగ్రీవాలుగా అవ్వాలని చెప్పి వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి, ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి సెలెక్ట్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ బెస్ట్, అది పంచాయతీలైనా సరే వైఎస్ఆర్సీపీ ఉండాలి, నగరాల్లో అయినా వైఎస్ఆర్సీపీ ఉండాలి, ఏ ఎన్నికలైనా వైఎస్ఆర్సీపీ ఉండాలని చెప్పి ప్రజలు ఓట్ల ద్వారా సెలెక్ట్ చేసుకున్నారు, ఓట్ల ద్వారా తీర్పుతో సెలెక్ట్ చేసుకున్నారు. సో ఏంటంటే దీన్ని వాళ్ళు ఓటమని అంగీకరించాలి. ఇప్పుడు మేము 2014 ఎన్నికల్లో మేము ఓడిపోయాము, ఓడిపోయిన తర్వాత మా నాయకుడు చెప్పాడు, సో మేము ఓడిపోయాము, దానికి సంబంధించినటువంటి కారణాలను అన్వేషించి మేము దానికి సంబంధించి ఇంకా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో మేము చూస్తాము అని మేము ఆ రోజు ప్రజల్లోకి వెళ్ళాము.
నంద్యాల ఎన్నికల్లో మేము ఓడిపోయినప్పుడు మా నాయకులు చెప్పారు మీరు కొట్టారు మేము బలంగా కొట్టారు మేము తీసుకున్నాం ఇంకా బలంగా మేము కొడతాం మేము అని చెప్తే మేము మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాం ఇది ఇది చేయాలి చంద్రబాబు నాయుడు గారు అంతే తప్ప ఈరోజు ఎవరికైతే సిగ్గు ఉందో లబ్ధం ఉందో అని మాట్లాడారు ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా కూడా సిగ్గు లబ్ధం ఉంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే తప్పుకోవాలి అతను అతని కుమారుడు ఎందుకంటే నాకు చేత కాదు నేను ఏమీ చేయలేకపోయాను కనీసం సింగిల్ డిజిట్ కూడా నాకు రానటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది 98% ఈరోజు వైఎస్ఆర్ సిపికి మున్సిపాలిటీలు కైవసం చేసుకుందా ఉంది కార్పొరేషన్ లో 100% కైవసం చేసుకుంది కాబట్టి నైతిక బాధ్యత వహించి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సిగ్గు లబ్ధ పౌరుషం ఉంటే రాజీనామా చేయాలి అయితే ఇప్పటి వరకు 8 కార్పొరేషన్లు దక్కించుకుంది వైఎస్ఆర్ సిపి ప్రధానంగా తిరుపతి అలాగే గుంటూరు కూడా దక్కించుకుంది కానీ ఇక్కడ ఇంకా కీలకంగా ఉన్నది విజయవాడ విశాఖపట్నం విశాఖలో ఉక్కుసెగ తగిలే పరిస్థితి అన్న కనిపిస్తుందా ఆల్రెడీ ఆ పరిస్థితి ఉంది 2-3 చోట్ల ఆల్రెడీ సిపిఐ సిపిఎం కూడా వాళ్ళ అభ్యర్థులు గెలిచిన పరిస్థితి ఉక్కుసెగ తగులుతుంది అనుకోవచ్చా అంటే గెలిచిన తక్కువ స్థానాలతో గెలిచే అవకాశం ఉందా అనేది తక్కువ డివిజన్ ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం విశాఖపట్నం ఏదైతే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 98 స్థానాలకు సంబంధించి 55 స్థానాల్లో వైఎస్ఆర్ సిపి స్పష్టంగా కనపడతా ఉంది అంటే 55 చోట్ల మేము స్పష్టంగా ఆధిక్యత ఉందంటే 55 గెలిచే ఆల్రెడీ కార్పొరేషన్ వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకున్నట్టే మీరు అన్నట్టుగా ఏదైతే 1-2 చోట్ల సిపిఐ సిపిఎం సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ ఆధిక్యంలో ఉండి వాళ్ళు గెలిస్తే అక్కడ కొంత క్యాండిడేట్ బలం అన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటది అంటే మాకు అంతకుముందు విశాఖపట్నంలో మేము అసెంబ్లీ ఎన్నికల్లో 4 అసెంబ్లీలు మేము విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ మొత్తం ఓడిపోయాం కానీ సిటీలో బలం పెరిగింది అనుకోవాలేమో ఇప్పుడు మీకు 100% సార్ ఎందుకంటే మేము విశాఖపట్నాన్ని ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం ఘనతను ఇంకా పెంచేటటువంటి కార్యక్రమం చేస్తా ఈరోజు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా అక్కడ మా రాజ్యసభ సభ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారు అక్కడే ఉండి విశాఖపట్నాన్ని ఆయన సొంత జిల్లాగా అనుకుని ఆయన సొంత జిల్లా నెల్లూరు కానీ ఆయన విశాఖపట్నంలో ఉండి అక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అక్కడ చేస్తున్న దానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రాంతాన్ని చూడలేదు అసలు అన్ని ప్రాంతాన్ని సమానంగా చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి స్పష్టంగా ఈరోజు ఏ ప్రాంతం అయినా ఏ ఎన్నికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేటటువంటి అది పంచాయతీలో జరగనిండి మున్సిపాలిటీలో జరగనిండి ఎంపీడీసీలో జరగనిండి రేపొద్దు తిరుపతి ఎన్నిక కానివ్వండి వచ్చే అసెంబ్లీ కానివ్వండి ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ప్రజలు ఇస్తా ఉన్నారు ఇప్పటిదాకా జరిగినటువంటి ఎన్నికలు ఒక లెక్క రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు ఇప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇంకొక లెక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలోనే ఒక బెస్ట్ ముఖ్యమంత్రిగా అందిస్తున్నటువంటి పాలనకి ఇది తీర్పు ఇది గమనించమని చెప్తా ఉన్న ప్రతిపక్షాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఒకటే పక్షం జగన్మోహన్ రెడ్డి గారి పక్షం దానికి ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైన తీర్పు మేము ప్రజలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాం మీరు మీరు ఇచ్చినటువంటి తీర్పుకి మీకు ఎల్లవెల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ రాష్ట్ర ప్రభుత్వం మీకు రుణపడి ఉంటుంది మీకు ఏ అవసరం వచ్చినా కూడా ఈరోజు ప్రభుత్వం అంతగా నిలబడిందని మాత్రం మరొకసారి చెప్తాం రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్మూర్ వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు రైట్